मंगलगिरी పట్టణంలో ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతోంది। రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలి, తదనుగుణంగా కార్యచరణ రూపొందించాలి। ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్ పరిధిలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా ముఖ్యమంత్రి వర్యులు యువనేత నారా లోకేష్ గారు సబ్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టక ముందే మాకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది। గతంలో 2014-19 లో అనేక క్రీడలకు ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించేలాక కార్యచరణ రూపొందించడం జరిగింది। ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలు అయితేమి, క్రికెట్ స్టేడియంలు అయితేనేమి, అనేక స్టేడియంలకు శంకుస్థాపన చేసి దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది। వాటన్నిటిని ఇంకా ఉపయోగపడే టైంలో ఆ రోజు ప్రభుత్వం కోల్పోవడం, తర్వాత ఆ క్రీడల మీద ఎవరు దృష్టి సారించలేదు। ఈ 5 సంవత్సరాల్లో క్రీడాకారులకు ఒక అమావాస్యలాగా తయారైంది। క్రీడా రంగాన్ని రాజకీయ క్రీడా రంగంగా వేదికగా మార్చుకొని క్రీడాకారులకు అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది। మేము సాప్ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్నాక ఈ పరిధిలో సాప్ పరిధిలో ఉన్న ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని రివ్యూ చేసినప్పుడు బాధేసింది। ఎక్కడో కుగ్రామంలో ఉండి మేము ఈ రంగంలో రాణించాలి, ఈ క్రీడలో రాణించాలి, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించాలనుకున్న ఏ క్రీడాకారునికి ప్రోత్సాహం సహకారం అందించిన దాఖలా లేవు। 90% పూర్తయిన ఏ ప్రాంగణాన్ని పూర్తి చేసిన దాఖలేదు। ఇదే మంగళగిరి పట్టణంలో 90% పూర్తయింది। ఇక్కడ ఉన్న నాయకులందరూ అనేక సందర్భాల్లో వెంట పత్రం ఇచ్చారు। 5 సంవత్సరాల్లో 10% పూర్తి చేస్తుంటే ఆ స్టేడియం పూర్తయ్యేది, దాన్ని కూడా పట్టించుకోలేదు। ఇలా అనేక నియోజకవర్గాల్లో ఇండోర్ అవుట్డోర్ స్టేడియంలు అసంపూర్తిగా మిగిలిపోయాయి, వాటన్నిటి మీద దృష్టి సారిస్తున్నాం, వాటిని అతి త్వరలోనే పూర్తి చేస్తున్నాం। చంద్రబాబు నాయుడు గారు ఇదే అమరావతి ప్రాంతంలో ఇదే పట్టణంలో స్పోర్ట్స్ క్యాపిటల్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది। స్పోర్ట్స్ విలేజ్లు తీసుకుని వస్తున్నాం, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను ఇక్కడ ఆతిథ్యం ఇచ్చే విధంగా అతి త్వరలోనే వాటన్నిక సౌకర్యాలు కల్పించే కార్యం చేస్తున్నాం। సర్టిఫికెట్ల మీద దృష్టి సారిస్తున్నాం। ఎవరైతే క్రీడల్లో రాణించాలనుకున్నారో, ఏ గేమ్లో రాణించాలనుకుంటారో, తదనుగుణంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, వాటికి కావాల్సిన ఏర్పాట్లు, కోచ్ల మీద దృష్టి కూడా పెడుతున్నాం। అన్ని అతి త్వరలోనే ఒక సమర్థవంతంగా శాపును నడిపించి క్రీడాకారులను ప్రోత్సహించడంలో, క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం, లోకేష్ గారి ఆదేశాలనుసారం స్పష్టంగా పనిచేయడం జరుగుతుంది। ఉప ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ఇది క్రీడా ఆంధ్రప్రదేశ్గా మారుతుంది, మారేలాగా మా కార్యాచరణ ఉంటుంది। ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేషన్ వివిధ జిల్లాల నుంచి వచ్చారు, వాళ్ళకు బ్రహ్మాండంగా సౌకర్యాలు కల్పించారు। మంగళగిరి పట్టణంలో ఉన్న నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళందరికీ ప్రోత్సాహం అందిస్తున్నారు, ఘన స్వాగతం ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ బ్రహ్మాండంగా ఈ 4 రోజులు నిర్వహించే అందరూ భాగస్వాములు కావాలని చెప్పి, వాళ్ళని ప్రోత్సహించాలని, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి శాప్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం। Aswin bhai chittu choice court chittu ilanti marinni videos kosam palnadu prajanadi channel lo subscribe cheskondi, like cheyandi, share cheyandi।